తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివనామ స్మరణతో మారుమోగుతుంది. అయితే కరోనా ప్రభావంతో భక్తులు అంతగా లేక భీమేశ్వర స్వామి ఆలయం వెలవెలపోయింది. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా ప్రభావం రీత్యా సప్త గోదావరి స్నాన ఘట్టంలో స్నానాలు ఆలయం అధికారులు నిషేధించారు. కార్తీక మాసం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం దగ్గరగా 25 సంవత్సరాల నుంచి శివదీక్షలు చేయడం మనం మొదలుపెట్టాం. అప్పటి నుండి ఇప్పటి వరకు దగ్గర కొన్ని వేల మీద మాలలేసి ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఈ కరోనా సందర్భంగా మా స్వామిని నలుగురు ఉన్నారు. అంటే కరోనా మామూలుగా ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, భక్తులు కూడా ఇబ్బంది పెట్టినట్టు అయింది. అయినా మనమందరం కూడా దీన్ని ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో వాటిని ఆచరిస్తూ దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది ఎట్ వస్తుందో తెలియడం లేదు. కార్తీక మాసంలో విశిష్టత ఏంటంటే మీరు మొదటి రోజు పాడ్యమి రోజు వచ్చి ఇక్కడ దీపారాధన చేసినట్టయితే 30 రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది ఈ క్షేత్రం. అందుచేత ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ వారం కాకపోయినా మీకు ఈ సంవత్సరం 5 సోమవారాలు వచ్చినాయి, 5 సోమవారాలు ఏదో ఒక సోమవారం వచ్చి ఇక దీపారాధన చేసి పరమేశ్వర అనుగ్రహాన్ని పాత్రలు కాలిపోతున్నాం. ీణాముపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనుష్ణ్వణ్ణోద్భిస్తీదసాద్రం శ్రీమహాగణాధిపతే నమః. నమః శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్టపుద్రాభ్యాం నాగేంద్రకన్యాశేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అయ్యా, భక్తులందరూ కూడా, ఈ యొక్క ద్రాక్షారామ చరిత్ర పంచారామక్షేత్రంలోనిది ఒక క్షేత్రము. పంచారామాలనగా అమరారామము, కుమారారామము, అలాగా భీమారామము, సోమారామము, ఈ యొక్క ద్రాక్షారామము. దక్ష ప్రజాపతి యజ్ఞం చేయడం వలన, ధ్వంసం చేయడం వలన, ఆ యొక్క వీరభద్రుడు ధ్వంసం చేయడం వలన కూడా ఇక స్వామివారి శివలింగం పడింది. ఆ శివలింగం పడడంతో ఓంకారం ఇదిపోవడంతో సూర్యభగవాన్ మొట్టమొదటిగా సూర్యకిరణాలు పడడం వలన భోగలింగం మారింది. అదే చాలామంది కొంతమంది తెలియక ఈ సూర్యామూర్తి శివలింగం వెలుగుతుంటే మే కొట్టారు సెలవేశారంటారు, అదేమీ కాదు. ఈ సూర్యకిరణాలు తాగడం వలన భోగలింగంగా మారింది. కనుక ఇక్కడ స్వామివారి దర్శనం చేయడం వలన మోక్షాన్ని, భోగాన్ని కూడా లభిస్తుంది. కాశ్యా మరణామూర్తి అంటారు, కానీ భీమేశ్వర దర్శనం చేసిన దర్శనం చేసుకున్న, అభిషేకం చేసుకున్న, అర్చన చేసుకున్న వారి మరణానుమూర్తి అంటే బతుకుంతకాలని భోగాన్ని, మరణించా మోక్షాన్ని కూడా లభిస్తుందని చెప్తుంటారు. అలాగే ఈ ఆలయంలోని చాలా విశేషమైన దేవాలయాలు ఉన్నాయి. అలాగే బయట కాశీలో ఏదైతే దుండు గణపతి దర్శనం చేసుకుని వెళ్ళతారో ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా ముందుగా దుండు గణపతి, అలాగే తాండవ గణపతి, అలాగే ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి క్షేత్రవారి కూడా అయినా ఆ లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టబంధంలో ఉంటాడు అయినా ఈ అష్టబంధం తర్వాత ఈ యొక్క ప్రధాన వీరభద్రుడు, కాలభైరుడు, వటుకుభైరుడు, సమస్త దేవతలందరూ కూడా అక్కడ ఉన్నారు. అలాగే ఈ ఆలయానికి కూడా పూర్వం నుంచి కూడా, పురాతన నుంచి కూడా ప్రతి ఒక్కరు రాజులే కాదు, దేవతలు కూడా శ్రీరాముల వారు, శ్రీకృష్ణుడు, అర్జునుడు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా చరిత్ర ఉన్నాయి. అలాగే ఈ భీమకవి ఇక్కడ ఈ వరం భీమేశ్వర వరం వల్ల పుట్టాడని చెప్తుంటారు కరీంనగర్ భీమగలి. అలాగే ఈ భీమేశ్వర స్వామి వారికి తెలంగాణ క్షేత్రాల్లో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారంగా పేరుగాంచింది. అమ్మవారు మాణిక్య అమ్మవారు అయితే కనుక అష్టదశ మహాపీఠాల శక్తిపీఠం, 12వ పీఠ కనుక ఇక్కడ పేరుగాంచిందన్నమాట. ఈ పీఠాల్లో మాణిక్య దక్షవాటిక అని చెప్పేసి ఇక్కడ నాభిస్థానం పడింది. అమ్మవారు అంబా కాబట్టి ఆ మాణిక్యాంబ అన్న పేరు కలిగింది. ఆ పేరు నా మనందరికి ఇక్కడ ఉంటుంది. అలాగే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపణిగా అమ్మవారు చెప్తూ ఉంటారన్నమాట. శ్రీశైలం భ్రవరాంబ, కాళహస్తి జ్ఞానప్రసూనమ్మ, ద్రాక్ష మాణిక్యాంబ, అలాగే అమ్మవారు చరిత్ర మట్టినది. ఎన్నో జన్మల కోరికలు ఉంటాయి, కానీ మనకి కార్తీక మాసంలో ఈ ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దర్శనం దొరకాలంటే అలాంటి దర్శనానికి చక్కగా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చక్కగా సామాజిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవడం కూడా చూస్తున్నారు. చాలా బాగుందండి, ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఈ కరోనా కారణంగా ప్రజలు ఆ దృష్టిలో పెట్టుకుని తమ దర్శనాన్ని చక్కగా చేసుకుని
దేవస్థానం వారికి సహకరిస్తూ వాళ్ళు కూడా సేఫ్గా స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను.